రేవంత్ సర్కార్ మమ్మల్ని మోసం చేస్తుంది, మాకు అన్యాయం చేస్తుంది అని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మాదే కులం కావచ్చు, ఇతర ఉపకులాలు కావచ్చు, తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో అది నెరవేర్చక కాలయాపన చేస్తున్నాడు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా ఇట్లాంటి విషయం మీద మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే గణేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా రేవంత్ సర్కార్ గతంలో అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా మేము మాదిగా అంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో అది చేస్తామని అయితే ఆయన శాసనసభ వేదికకి చెప్పిండు. ఈరోజు అది మర్చిపోయి కాలనయాపన చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు అంటారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఆయనకు స్పష్టత ఉన్నది. మొదటి నుండి వర్గీకరణ జరగాలి, మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భంలో మాట్లాడిండు. ఎంఆర్పిఎస్ మీటింగ్లు పెట్టిన మా వేదికల మీదకి వచ్చి కూడా రేవంత్ రెడ్డి వర్గీకరణమైన న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎస్సీ డిక్లరేషన్లో వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని చేర్చడం జరిగింది. మొన్న 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సంచలన ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పేసిన రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాం.